हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु ई रोज़ वच्चेसी मीकु मा पेरेट्लो चेट्टुलु इंका चूपिस्तुन्नानु। मेमु ई मध्यने चेट्लु वेसामु, अवन्नी मेमु चूपिस्तुन्नामु। माकैते सनजालु चाला चक्कगा पूस्तायि, चूसेयंडि चूडंडि। సన్నజాజులు చాలా చక్కగా పూస్తాయి, చాలామంది అంటారు మా చెట్లు అసలు పూయట్లేదు పువ్వులు అని। మాకైతే చాలా చక్కగా పూస్తాయి, చూడండి మీరు కూడా కనిపిస్తుంది కదా। ఇదేండి, ఇది ఇంకా విచ్చలేదు, టైం అవుతుంది విచ్చలడానికి వీటికి। చాలా అయితే సూదుల్లాగా వచ్చాయి చక్కగా। ఇగోండి చూడండి, ఇవి నిన్నటి పూలు ఇలా వస్తున్నాయి, చాలా బాగున్నాయండి। మాకైతే చాలా రోజుకి ఒక 2-3 ఇంచెస్ అయితే వస్తాయి మాల కడితే, మాకైతే చాలా సరిపోతున్నాయి, ఇంట్లో అందరికి సరిపోతాయి। ఇదిగోండి, ఇది చిన్న మొక్క, ఇదేంటంటే విరజాజి మొక్క అండి। చూడండి రెండు పువ్వులు వచ్చినాయి దీనికి, నిన్న ఒక పువ్వు వచ్చింది రాలిపోయిందండి। ఇలా ఈ విరజాజి మొక్క చిన్నది పెట్టాము, ఆల్రెడీ ఒకటి ఉంది ఆ మేము మళ్ళీ పెట్టాము। ఇది ఇదిగోండి, ఇది ఇది సునాము నాకు కాదండి, ఇది ఏదో ఆకంటారండి, అది చెప్తానండి, కొండపిండాకండి। ఇది వేసుకుంటే ఏంటంటే పురుగు వచ్చినట్టుంది, ఇది వేసుకుంటే ఇదిగో చూడండి ఆకు ఇలా ఉంటుంది। ఇది వేసుకుంటే ఏంటంటే మనకి రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు అనేవి కరుగుతాయంట, చాలా బాగుంటుంది। ఇది తింటే చాలా తొందరగా కరిగిపోతుంది, మీకు 10 డేస్లో రిజల్ట్ అయితే వచ్చేసింది। ఇది కూడా కిడ్నీలోకేనండి, దీన్ని ఏమంటారు మరి నాకు తెలీదు, ఈసారి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను। ఎవరైనా కామెంట్స్లో అడగండి, నేను దాని ఎలా అయినా సరే మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్స్లో చెప్పండి, నాకు కూడా తెలుసుకుంటాను। ఇంకా ఇలా ఉన్నాయి, ఇది షో మొక్క అండి, దాన్ని ఏమంటారో మరి నాకు తెలీదు। ఇది వామ్ చెట్టు అంటారు కదా, తెలిసే ఉంటుంది ఇది వామ్ చెట్టు। ఇదిగోండి, అది ఒక షో మొక్క। ఇంకా ఇది మైక్ పువ్వులులా ఉంటుంది అది అండి ఆ మొక్క, ఇంకా పువ్వులు రాలేదు। ఇదండి గ్రేప్స్ మొక్క, చూడండి మొదలు అక్కడుంది, ఇది గ్రేప్స్ మొక్క, పెద్దదైందండి, ఆల్రెడీ కాయలు కాస్తున్నాయి। ఇది నెక్స్ట్ టైము రెండో పూతకొచ్చింది, చక్కగా ఎగిరేసుకొచ్చిందండి। ఇవి గడ్డి పూలండి, ఇదిగోండి క్రోప్టాన్ మొక్కలు ఏదో అంటారు ఇవి, ఇవి ఇవి గడ్డి పూలు, చాలా బాగుంటాయండి। ఇవి కలర్స్ కలర్స్గా పొద్దునైతే చాలా మంచిగా వస్తాయి, ఆల్రెడీ వచ్చినాయండి చూడండి, ఇదిగోండి చక్కగా ఉన్నాయి, చాలా మార్నింగ్ అయితే చాలా బాగుంటాయి, ఈవినింగ్ అయిపోయింది। అదొక షో మొక్క అండి, అది చాలా ఎండిపోయింది బట్ అలాగే ఇగ్గర్లు వేసుకొస్తుంది। ఇదండి, ఇది వంకాయ అండి, బ్రింజల్. ఇవండి కాయ అయితే వచ్చేసింది మనకి, ఇదిగోండి చాలా పెద్ద కాయ, సైజ్ చూడండి చాలా పెద్దగా ఉంది, పెద్ద కాయ అండి, అదొకటి వచ్చింది। ఇదిగోండి మనకి ఇక్కడ చాలా ఉన్నాయి ఆ మొక్కలు, ఇది జామ్ చెట్టు, జామ్ చెట్టు అండి। ఇదిగోండి ఇది విరజాజుల మొక్క, చూడండి ఇందాక ఉంది మాకు ఆల్రెడీ ఉంది అన్నాను కదా, అస్సలు చాలా అంటే చాలా పూలు పూస్తాయండి, చాలా మూరలు వస్తాయి మాకు, చాలా బాగుంటుంది, చాలా పెద్ద మొక్క అయిపోయింది మాకేంటో బాగుంది చూడండి, ఆ మెట్ల నిండా అయితే పూలు బాగా పడిపోయి బాగుంటాయి, చాలా పెద్ద మొక్క అండి, చాలా పూలు పూస్తాయి ఈ మొక్క ఏంటి అంటే మేము మాకు కోళ్ళు కూడా ఉన్నాయండి, సో మేము ఇవి పెట్టుకున్నాము। ఇది స్టార్ ఫ్రూట్ అండి, చాలా బాగుంటుంది, ఇప్పుడే పెట్టాము, ఇప్పుడంటే ఒక 2-3 డేస్ అవుతుంది పెట్టి, చక్కగా ఇగురులు వేసుకొస్తుంది, చాలా బాగుందండి చూడండి ఇగురులు వేసుకొస్తుంది। ఇంకా ఇది నిమ్మకాయ మొక్క అండి, పెట్టి ఒక 1 సంవత్సరం అవుతుంది చూడండి, నిమ్మకాయలు కూడా వచ్చినాయి,
నిమ్మకాయలు వచ్చినాయి. ఇది మాది కొంచెం క్లీన్ చేయాలి గార్డెన్. ఈ మధ్య తీసుకుని పెట్టామండి మొక్కలు. ఇది ఇది ఒక మొక్క అండి. ఇది పనస మొక్క అండి. ఇది పనస మొక్క. ఇది ఒక మొక్క అండి. ఇక్కడ ఆల్రెడీ ఇంకో మొక్క పెట్టాము. ఇది కూడా నిమ్మకాయ చెట్టే. ఇది గులాబీ చెట్టు అండి, రెడ్ గులాబీ. ఇది ఒకటి ఇగురులేసుకొస్తుంది. ఇంకా ఇది ఒకటి అండి. ఇది ఏంటంటే పింక్ కలర్ది, బేబీ పింక్ కలర్, బేబీ పింక్ కలర్ అండి ఈ ఫ్లవర్. ఆ ఫ్లవర్ పేరు గుర్తు రావట్లేదు. ఏంటి, మందారం అండి, మర్చిపోయాను, మందారం అండి ఫ్లవర్. ఇంకా ఇది వైట్ కలర్, వైట్ కలర్ గులాబీ చెట్టు. ఇది కరివేపాకు చెట్టు అండి. మా గార్డెన్ అంతా చూపించేస్తున్నాను. ఇది బయట పక్కకు వచ్చాను, ఇందాక ఇటువైపు చూపించాను. ఇది ఒక చెట్టు, జామ్ చెట్టు అండి, చిన్నది. ఇది పెద్దదండి, ఇది చిన్న చెట్టు. ఇదండి ఇది ఏంటంటే మల్బెరీ ఫ్రూట్స్ ఉంటాయి కదండి, ఏ సీజన్లో అయినా కాస్తాయి. ఇది మేము తీసుకున్నప్పుడు చాలా పెద్ద మొక్క. అతను ఏమన్నాడంటే ఇది సగానికి విరిచి పెట్టేయండి అన్నారు. సో మేము ఇలా తీసాము. విరిచేస్తే ఇలా ఇగురులు వేసుకొచ్చింది. మేము తీసుకున్నప్పుడు ఒకే ఒక ఆకు ఉంది దీనికి, బట్ ఇప్పుడైతే బాగా వచ్చింది. ఇది జామ్ చెట్టు అండి, పెట్టాం బట్ ఒరిలిపోయింది. జామ్ చెట్లు ఉన్నాయి మాకు చాలా. ఇది ఒక ఫ్లవర్. ఇవి ఈ చెట్టు ఏంటి అంటే ఉంటుంది కదండి పింక్ కలర్ బత్తాకాయ, ఇప్పుడు పెద్దగా వచ్చి దెబ్బకాయలాగా లోపల పింక్ కలర్ స్వీట్ బత్తాకాయ అండి, చాలా బాగుంటుంది. ఇది పెట్టాము, పెట్టి ఒక 2 ఇయర్స్ అవుతుంది. ఇంత వచ్చింది, ఇంకా కాయలేం కాయలేదు, ఇంకా చాలా పెద్దగా అవ్వాలి. మల్లి మొక్కలు అండి. ఇవి చిన్నవి ఉంటాయి కదండి, అంటే నేను చెప్తాను అండి, అంటే కమలకాయ ఉంటుంది కదా, కమలకాయ. ఇది చిన్న కమలకాయ, బట్ అది పుల్లగా ఉంటుంది, నిమ్మకాయ సైజులో ఉంటుంది. బాగా ఎల్లోగా పండుతుందండి, చాలా బాగుంటుంది, ఆరెంజ్ కలర్లో వస్తుంది అది. అది ఇదేనండి. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.